ఒకరితో తాలి కట్టించుకుని అతడితో 2 రోజులు గడిపి ప్రేమించిన మరో వ్యక్తి చేయి పట్టుకుని అతడితో 5 దినాలు ఉండి ఇంకొక వ్యక్తితో ఓ మహిళ జంపైంది. ఇటువంటి సంఘటనలు సినిమాల్లో చూస్తుంటాం, కథల్లో చదువుతూ ఉంటాం, కానీ కోరాపుట్లో ఇటువంటి ఘటన జరిగి ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. మన భారతీయ సాంప్రదాయంలో వివాహం అతి పవిత్రమైనది. తాలి కట్టిన భర్తతో 100 ఏళ్ళు కలిసి ఉండి అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి పేరు తెచ్చేది వివాహిత. అందుకే మనం వివాహాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం. ఒకసారి మెడలో 3 ముళ్ళు పడితే ఆ బంధాన్ని తుంచేందుకు ఏ స్త్రీ సాహసించదు. అంతేకాదు, తాలిబొట్టును ప్రాణం కన్నా మిన్నగా భావిస్తారు. తాలిబొట్టును ఎగదాలి చేసే మహిళలను సమాజం గౌరవించదు, సరికదా? ఆమెను అపవిత్రురాలుగా పరిగణిస్తుంది. అటువంటిది ఒక మహిళ పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకుని అత్తవారి ఇంట్లో అడుగుపెట్టి తాలి కట్టిన భర్తతో 2 రోజులు గడిపింది. తరువాత తను ఒక యువకుడిని ప్రేమించానని తల్లిదండ్రులతో కట్టుకున్న భర్తతో తెగేసి చెప్పి పోలీసుల సమక్షంలో ప్రేమికుని మెడలో పూలదండలు వేసి అతడి వెంట మరో 7 అడుగులు వేసింది. ఇతడితో కేవలం 5 రోజులు గడిపిన ఆమె మరో వ్యక్తితో జంప్ అయినట్లు కొరాపూట్ జిల్లాలో చర్చనీయమైంది. దీంతో పోలీసుల సమక్షంలో ఆమె మెడలో పూలదండ వేసి పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడైన 2వ భర్త తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆమె ఒక యువకుని సైకిల్ ఎక్కి వెళ్ళిపోయినట్లు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఆమె మనసులో ఏముంది అనేది మాత్రం తెలియడం లేదు. దీంతో అన్ని పోలీస్ స్టేషన్లకు ఆమె ఫోటోలు పంపి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.